బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ అంబరిపేట బతుకమ్మ కుంటను పరిశీలించేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా వెళ్లారు. బతుకమ్మ కుంట ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు రంగనాథ్ అక్కడికి వెళ్లారు. ముందు జాగ్రత్తగా భారీ పోలీసుల్ని మోహరించారు. తమ ఇళ్లను తొలగించవద్దు అంటూ స్థానికులు కోరుతున్నారు. హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంటను పరిశీలించేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా వెళ్లారు. బతుకమ్మ కుంట ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు రంగనాథ్ అక్కడికి వెళ్లారు. ముందు జాగ్రత్తగా భారీగా పోలీసుల్ని మోహరించారు. తమ ఇళ్లను తొలగించవద్దంటూ స్థానికులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఒక అది తీసుకెళ్ళడానికే మేము ఒక విషయం చెప్పండి. ఈ రోజు మీరు ఇక్కడ బతుకమ్మ కుంటకు వచ్చిన సందర్భంలో పబ్లిక్ తో మాట్లాడినారు, పబ్లిక్ లో కొన్ని అపోహలు ఉండేది, కూలుస్తారేమో చుట్టుపక్కల అన్నది, పబ్లిక్ నుంచి మీకు ఎలా రెస్పాన్స్ వచ్చింది, పబ్లిక్ మీకు ఏమని? ఆ అపోహలు ఉండకూడదని ఈ రోజు వచ్చి ఇక్కడ చెప్పింది. సో దయచేసి మీడియాను కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది ఏదో అయి కూలుస్తారు ఈ కూలుస్తారని ఒక భయభ్రాంతులు తీసుకురావడం అవసరం లేదు. ఎందుకంటే ఈ నివాసాలు ఇప్పుడు ఇక్కడ వచ్చే చూసాం, ఇల్లులు చాలా ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళు ఆక్రమించినా కానీ కూడా దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో టచ్ కూడా చేయరు. ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని రివైవ్ చేస్తున్నాం. నోటీసులు ఇస్తూ ఉంటారు, జరుగుతుంటది. ఎందుకంటే మాకు నోటీసులు ఇచ్చే అధికారం ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా కూడా మాకు సంక్రమించింది కాబట్టి. మీకు అవన్నీ రిజిస్ట్రేషన్ పెరిగినట్టు కూడా రికార్డ్స్ ఉన్నాయి. ఇటు మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో కూడా హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. హైడ్రా బృందం రెండు టీమ్స్గా ఏర్పాటై కూల్చివేతలు చేపడుతున్నారు. రాంపల్లి సమీపంలోని రాజ్సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డును ఆక్రమించి వేసిన నిర్మాణాలను జేసీబీ సహాయంతో హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ చెప్పండి, ఇటు హైడ్రా కమిషనర్ ఆ బతుకమ్మ కుంటను పరిశీలించేందుకు వెళ్లారు, అసలు ఏం పరిశీలించారు? హైడ్రా కమిషనర్ ఏం చెప్పారు హేమ, డీటెయిల్స్ ఏంటి? ఎస్, మొత్తానికి అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ చెరువు ఏదైతే ఉందో, బతుకమ్మ కుంట చెరువు దగ్గరికి ఈరోజు ఉదయం ఎగ్జాక్ట్ గా 11:30 గంటలకు హైడ్రా కమిషనర్ చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఏదైతే బతుకమ్మ కుంట చెరువు ఉంటుందో అది పరిశీలించి ప్రస్తుతం వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ ఇక్కడికి రాకముందు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వాసులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే రీసెంట్ డేస్ లో మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ కూల్చివేతలు అనేవి కొనసాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే మా ఇళ్లను కూడా కూల్చివేసేస్తారేమో అనే ఒక భయభ్రాంతులకైతే చుట్టుపక్కల ఉన్నటువంటి నగరవాసు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గురయ్యారు. కానీ హైడ్రా కమిషనర్ వచ్చి చాలా క్లియర్ గా చెప్పారు, అటు కేవలం ఏదైతే చెరువు ఉందో, అంటే ప్రజెంట్ మనం చూడొచ్చు ఇదంతా కూడా బతుకమ్మ కుంట చెరువు. ఇది ప్రధానంగా అంబర్పేట్కి ఉన్నటువంటి ఏరియాలో ప్రధానంగా కూడా ఈ మెయిన్ రోడ్లు ఏదైతే ఉంటుందో అక్కడే ఉంటుంది. అయితే ఇక్కడికి అనేక సార్లు కాంగ్రెస్ నేత విహెచ్ హనుమంత్తో పాటు మిగతా ఎవరైతే ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి లీడర్స్ అంతా కూడా అనేక సార్లు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఒక్కసారి ఇదంతా చూడొచ్చు, ఇదంతా కూడా ప్రజెంట్ మనం నడుస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా చెరువుకి సంబంధించినటువంటి ప్రాంతం. కానీ ఇది మొత్తం కూడా 5 ఎకరాలు ఉన్నటువంటి చెరువు. సో ఈ చెరువుని మొత్తం కూడా కబ్జా చేసి ఒక్కసారి ఇక్కడ మనం చూడొచ్చు చెత్త అనేది ఏ విధంగా పేరుకపోయిందో, ఎక్కడికక్కడ చెట్లతో పాటు ఆ డస్ట్ మొత్తం కూడా ఇక్కడ పేరుకపోయింది. అసలు చెరువు ఆనవాలు అనేవి కూడా పూర్తిగా
కనిపించకుండా పోయాయి. సో ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా మనం చూస్తే హైడ్రా పైలట్ ప్రాజెక్ట్ కింద చెరువులకు పునర్జీవనం కల్పిస్తాము, పునరుద్ధీకరణ చేస్తాము అంటూ చెప్పుకొచ్చింది. సో ఇందులో భాగంగానే మొత్తం కూడా అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ చెరువుని పరిశీలించడానికి వచ్చింది. సో ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు, ప్రస్తుతం హైడ్రా కమిషనర్ చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే, దీనికి ఈ చెరువు ఏదైతే ఉందో దీనికి ఎంక్రోజ్ చేసి కట్టినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి చుట్టుపక్కల చూడొచ్చు. ఇదంతా చెరువు అయినప్పటికీ ఏ విధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఎంక్రోజ్ చేసి కట్టారు. వీటి వేటిని కూడా మేము టచ్ చేయము, అంటే వీటిని తొలగించాము, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఒక్కసారి మనం చూడొచ్చు ఎంక్రోజ్ చేసి కట్టినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్రెడీ జనం ఇందులో ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో వీటిని మేము టచ్ చేయము, వీటిని తొలగించాము. కేవలం ఈ చెరువులో ప్రస్తుతం మనం చూస్తుంది ఇదంతా కూడా చెరువు ప్రాంతమే. సో ఈ ఉన్నటువంటి వేస్టేజ్ చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ చెట్లను తొలగిస్తాము, అదేవిధంగా ఈ ఏవైతే చెత్త ఉందో ఇదంతా కూడా తొలగిస్తామంటూ మాత్రమే హైడ్రా కమిషనర్ చెప్పారు. ఇదంతా కూడా ఒకప్పుడు ప్రస్తుతం అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట చెరువు, ఇది 5 ఎకరాల చెరువు. కానీ ప్రధానంగా దీన్ని అట్లా ఎంక్రోజ్ చేసుకుంటూ మనం చూస్తాం అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న విధంగా ఎంక్రోజ్ చేసుకుంటూ ఈ విధంగా ఇల్లులు అనేవి కన్స్ట్రక్షన్ చేసినటువంటి పరిస్థితి. సో చెరువును ఆనుకొని ఈ విధంగా ఎక్కడికక్కడ మొత్తం చెరువు చుట్టూ ఇల్లులు కన్స్ట్రక్షన్ చేశారు. కానీ ప్రస్తుతం హైడ్రా కమిషనర్ ఈరోజు ఇక్కడ విజిట్ చేస్తా అని చెప్పగానే వెంటనే ఇక్కడికి పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా వచ్చారు. వచ్చి తమ ఇళ్లను, అంటే ప్రజెంట్ తాము ఉంటున్నాము, మాకు ఇక్కడ ఇప్పుడు మీరు తొలగిస్తే మాకు వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి ఛాన్స్ కూడా లేదు, సో తొలగించొద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అందరు వచ్చారు. అన్నట్టుగానే హైడ్రా కమిషనర్ కూడా తొలగించాము అని అయితే మాట ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఓన్లీ వేస్టేజ్ మాత్రం తొలగిస్తున్నారు. మాట్లాడడం ఏం చెప్పారు కమిషనర్? ఉన్న 5 ఎకరాలని పార్కు చేసి మధ్యలో కుంట చేసి దీన్ని శుద్ధి చేసి ఇవ్వమని చెప్పారు. అది సీఎం గారు కూడా వారికి చెప్పారంట, వారు మాకు ఇదే చెప్పారు, ఒక గోడను కూడా ముట్టుకోవద్దని చెప్పారు. ఇది మాకు సంతోషం. ఓకే, సో ఇది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్న మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉంటాం. ఏం చెప్పారు కమిషనర్? ఇంతవరకే సాబ్ చేసి కుంట చేసి పార్క్ కట్టేసేమన్నారు, అక్కడ ఇల్లు కూలగొట్టడం అని చెప్పి. అంటే మీరు ఫస్ట్ హైడ్రా ఇక్కడికి వస్తుంది అంటే భయపడ్డారు? జనమంతా ఇల్లు కూలగొడతామని ఒక కొన్ని రోజుల నుంచి 2-3 నెలల నుంచి అర్థం తినకుండా ఉపవాసం ఉండే రోజులు, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయమ్మా. ఈ దీని గురించి కొన్ని ఈ కుంట వరకే మన 5 ఎకరాలు 30 గుంటలు ఉంది, 5 గుంటలు 30 గుంటలు తీసుకుంటామని రంగనాథ్ గారు సార్ చెప్పిండు. మాకు కూడా సంతోషమైంది. ఇప్పుడు ఏదో ఒక ఇటుక కూడా మీ దంట్లకెళ్ళి ముట్టుకోము, మాకు భయం అనేది వెళ్ళిపోయిందమ్మా. మీరంతా కమిషనర్ రాగానే మాట్లాడారు కదా, ఇక్కడ ఏం చెప్పారు అంటే ఇంకా ఇదంతా టచ్ చేయమని చెప్పారా? ఈ ఓపెన్ ప్లేస్ మొత్తము డెవలప్ చేస్తామన్నారు. ఈ కుంట వరకు ఎంత వరకు ఉందో ఓపెన్ ప్లేస్ వరకే దాన్ని మాత్రం డెవలప్ చేస్తాము, ఇళ్ల జోలికి అయితే రామన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయమే, ఎందుకంటే ఆడబిడ్డలు కూడా బతుకమ్మ కూడా తయారు చేస్తే దాంట్లో బతుకమ్మలు ఇడుస్తారు. అంటే ఒకప్పుడు ఇక్కడ కాదన్న, ఇప్పుడు మొత్తం ఇక్కడ చెత్త చెట్లు అన్ని పేరుకపోయినాయి కదా, ఒకప్పుడు ఎలా ఉండే? ఒకప్పుడు చెరువు ఉండేది, ఇలా మేము స్నానాలు కూడా చేసినాము. ఒకప్పుడు చెరువే ఉండే, ఆడవాళ్ళు బతుకమ్మ కుంట బతుకమ్మ వేసేది, దసరా వస్తే బతుకమ్మ వేయడం వల్లనే బతుకమ్మ కుంట అనే పేరు వచ్చింది. అసలు దీనికి పేరు బతుకమ్మ కుంట అనే పేరు వచ్చిందే బతుకమ్మలు వదలడం వల్ల. అప్పుడు ఉన్నది మేము చిన్నప్పుడు చూసినాం, ఇప్పుడు ఏమో లేదు. కబ్జా చూసిండు దాన్ని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేసేసింది. సో ఇది పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ప్రస్తుతం హైడ్రా చేస్తున్నటువంటి పనికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ అంతా కూడా చెరువు అంతా ఉండేది, చక్కగా బతుకమ్మ ఆడిన ప్రతిసారి మహిళలంతా వచ్చి ఇక్కడ బతుకమ్మలు నిమజ్జనం చేసేవారని, అంతా ఇక్కడ ప్రాంతం బాగుండేదని. కానీ ఆ కాలక్రమేణా ఇక్కడ మొత్తం కూడా చెరువులు, ఈ చెరువు మొత్తం కూడా ఎక్కడికక్కడ చెట్లు నిండిపోవడంతో పాటు వేస్టేజ్, ముఖ్యంగా ఈ అంబర్పేట్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ చెత్త ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఒక చెరువుని ఒక చెత్త డంప్ యార్డ్గా కూడా మార్చేశారు. ఒక్కసారి మనం చూడొచ్చు, ఒకప్పుడు చెరువు ఉన్నటువంటి ప్రాంతం కనీసం చెరువు అని ఆనవాళ్ళు లేకుండా పోయింది. ఇక్కడికి రాగానే అంటే హైడ్రా కమిషనర్ వచ్చి బతుకమ్మ చెరువు కుంటని విజిట్ చేస్తున్నారు అనగానే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు అసలు ఇక్కడ చెరువు ఎక్కడుంది అనే ఒక్కసారిగా షాక్ గుడయ్యారు. అసలు చెరువు ఆనవాళ్ళే లేవు, ఇది మొత్తం కూడా 5 ఎకరాల 30 గుంటలు ఉన్నటువంటి చెరువు ఆనవాళ్ళు మొత్తం కూడా పోయాయి. అయితే ఇక్కడ ఒక్కసారి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా తొలగిస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ హైడ్రా కమిషనర్ చాలా క్లియర్గా చెప్పారు, మీ ఇళ్లను కనీసం ఒక ఇటుక బెడ్డ
విషయాన్ని కూడా టచ్ చేయము. కేవలం ప్రస్తుతం చెరువు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలకు సంబంధించినటువంటి చెరువుని మాత్రమే మేము పునర్జీవనం చేస్తాము, దీనికే పునరుద్ధీకరణ చేస్తామని చెప్పారు. ఎందుకంటే రీసెంట్గా గతంలో మనం చూస్తే హైడ్రా కూల్చివేతలను చేసేది, అనంతరం ఏదైతే పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని చెరువులను తీసుకుంది. అటు మొదటిగా నిజాంపేటలో బాచ్పల్లిలో ఉన్నటువంటి ఎర్రకుంట చెరువును తీసుకుంది, అనంతరం సున్నం చెరువు కానివ్వండి, రాజేందర్ నగర్ చెరువు, అదేవిధంగా మాదాపూర్లో ఉన్నటువంటి చెరువు. సో ఈ నేపథ్యంలోనే 2 రోజులు బెంగళూరు విజిట్కి కూడా హైడ్రా వెళ్ళింది. అక్కడ ఉండి అతి తక్కువ డబ్బులతో చెరువులను ఏ విధంగా పునర్జీవనం కల్పించాలి, చెరువులను ఏ విధంగా పునరుద్ధీకరణ చేయాలి అని కూడా అక్కడ విజిట్ చేసి వచ్చింది. ముఖ్యంగా బెంగళూరులో ఉన్నటువంటి కొన్ని చెరువులను ప్రధానంగా ఏ విధంగా అక్కడ డెవలప్ చేశారు అని మొత్తం కూడా తెలుసుకొని వచ్చి ప్రస్తుతం ఆ పనిలో భాగంగానే, ఆ ప్రాజెక్టులో భాగంగానే ఈరోజు అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట చెరువు దగ్గరకు వచ్చింది. ఇక్కడ మొత్తం కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా వచ్చి చూశారు, అదేవిధంగా ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడారు. గతంలో ఏ విధంగా ఉండింది, ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ చెరువు చేస్తే లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా మళ్ళీ పునరుద్ధీకరణ చేస్తే మీ ఒపీనియన్ ఏ విధంగా ఉంటుందంటూ ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడారు. అందరు కూడా వెంటనే దీన్ని చెరువుగా చేస్తే కూడా మా అందరికీ సంతోషం అని భావించారు. సేమా, ఇటు చూసుకుంటే హైడ్రా ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే కూల్చివేతలు చేపట్టిందో వాటన్నిటిని కూడా క్లీనింగ్ చేసే ప్రాసెస్లో ఉంది. సో ఆ ప్రాసెస్ అంతా ఎక్కడి వరకు వచ్చింది హేమా? ఎస్, మీరన్నట్టుగానే హైడ్రా ప్రస్తుతం 4 చెరువులను ప్రధానంగా పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది. ఇందాక మనం ఆ ప్రశ్న కూడా కమిషనర్ ముందు ఉంచడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే అక్కడ మొత్తం కూడా ప్రస్తుతం అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మొదటిగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆ చెరువులలో ఉన్నటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించే పని చేస్తున్నారు. అనంతరం ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా అంటే వేస్టేజ్ తొలగించడం అనేది చాలా ఈజీ ప్రాసెస్, దాన్ని తొలగించవచ్చు, కానీ చెరువులో ఉండేటటువంటి పొల్యూటెడ్ వాటర్ని సపరేట్ చేయడం అనేది పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. దాది ఎస్టీపీల ద్వారా దాన్ని ప్యూరిఫై చేయాల్సి ఉంటుంది. సో ప్రెజెంట్ ఆ పనిలో అయితే హైడ్రా ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్టడీని ఎగ్జామిన్ చేయడానికి బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో మనం చూసుకుంటే ఎస్కిన్ లాంటి చెరువులు అంటే అతి పెద్ద చెరువులను కూడా దానిలో ఉన్నటువంటి పొల్యూటెడ్ వాటరు అదేవిధంగా పూర్తిగా కలుషితం అయిపోయినటువంటి వాటర్లను ఎస్టీపీ ద్వారా మళ్ళీ ప్యూరిఫై చేసి ఆ చెరువులో ఫిల్ చేసి చుట్టూ కూడా ఆ గ్రీన్ ఫెనిసింగ్ వేసి చక్కగా ఒక పార్కు లాగా పునరుద్ధరణ చేశారు. సో అదే పనిలో ప్రస్తుతం హైడ్రా ఉంది. మీరన్నట్టుగానే ప్రస్తుతం కేవలం ప్రజెంట్ అయితే చెరువుల్లో ఉన్నటువంటి వ్యర్థాలను మాత్రమే తొలగిస్తున్నారు, అనంతరం ఎస్టీపీల ద్వారా చెరువుల్లో ఉన్నటువంటి వాటర్ని ప్యూరిఫై చేయనున్నారు, అనంతరం చెరువుల చుట్టూ కూడా చక్కగా చెట్లను పెట్టి ఒక పార్క్ మాదిరిగా కూడా తయారు చేయనున్నారు. ఇక్కడ కూడా ప్రస్తుతం అంబర్పేటలో అదే పనిలో భాగంగా మొదటిగా ఇక్కడ మనం చూడవచ్చు కమిషనర్ వచ్చి వెళ్ళినటువంటి 5 నిమిషాల్లోనే పూర్తిగా వ్యర్థాలను తొలగిస్తున్నారు. ఆ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీంతో పాటు హైడ్రా బృందం కూడా పూర్తిగా ఇక్కడ అంతా కూడా ఇదంతా క్లీన్ చేయనున్నారు. అయితే ఇదంతా కూడా ఒక 1 వీక్ టైం పడుతుంది కేవలం క్లీన్ చేయడానికే. 1 వీక్ తర్వాత పూర్తిగా ఏదైతే ఇక్కడ చెరువు నిండా ఆనవాళ్ళు చూస్తారు, దానికి సంబంధించి పూర్తి మార్కింగ్ అనేది చేసి మొదటిగా చుట్టూ గ్రీన్ ఫెనిసింగ్ చేస్తారు. దాని తర్వాత దీన్ని ఈ చెరువు ఏదైతే ఉందో పునర్జీవనం కూడా దీనికి చేస్తారు. మొత్తానికైతే ప్రస్తుతం ఇంత అసలు కనీసం ఇక్కడికి వచ్చి నిల్చునేటటువంటి ఛాన్స్ కూడా లేనటువంటి ప్రాంతాన్ని హైడ్రా ద్వారా అయితే పూర్తిగా ఒక పార్క్ లాగా చక్కగా ఒక బ్యూటిఫుల్ చెరువుని అయితే చేయబోతున్నారు. దీనికైతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకసారి రంగనాథ్ క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఇళ్ళను అయితే తొలగించాము, కనీసం వాటిని టచ్ కూడా చేయము, కేవలం చెరువుని మాత్రమే పునర్జీవనం కల్పించి బ్యూటిఫికేషన్ చేస్తామని అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఓకే హేమా, థ్యాంక్ యూ. Thank you.